పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ భారతదేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ దానితో పాటు ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ లాంటిది అలాంటి పెద్ద ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయలు కట్టి ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాల్ కట్టి ఆ డయాఫ్రామ్ వాల్కు సరైనటువంటి రక్షణ కవచాన్ని ఇవ్వకోకుండా ఏదైతే కాఫర్ డ్యామ్ ఉందో దాన్ని కట్టకోకుండా దాన్ని వదిలేసి వెళ్ళినటువంటి పాపం వలన ఇది దెబ్బతినిపోయింది ఇదే మన దేశంలో అయితే సరిపోతుంది కానీ ఇంకా కాస్త స్ట్రిక్ట్ గా ఉండే దేశాల్లో అయితే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఊరేసేవాళ్ళని కూడా మనం చేస్తున్నా ఈ ఉమాని కూడా ఊరేసేవాళ్ళు 400 కోట్ల రూపాయలు గంగపాలైంది మళ్ళా టైం పోయింది ఇంత తప్పిదం బహుశా ఎవరు చేయలేని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంత ఘోరమైన తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మానాలు బుకాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారికి డయాఫ్రామ్ వాలంటే తెలియదు అంబటి రామబాబు గారికి డయాఫ్రామ్ వాలంటే తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను మనవి చేస్తున్నా మాకు డయాఫ్రామ్ వాలంటే తెలియకపోతే తెలుసుకుంటాం కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా లేవని మనవి చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి జాతికి నష్టం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు గారు నేను అడుగుతా ఉన్నా ఇన్ని ప్రగల్భాలు పలికారండి ఉమా మహేశ్వరరావు గారు మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పుడు పూర్తి చేస్తాను ఇవాళ నేను అంటున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త ముఖ్యమంత్రి సారీ కొత్త మంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త మంత్రి గారు డేట్ చెప్పడం లేదు నువ్వు చెప్పేం చేసావే డేట్ ఇది శాసనసభలో ఆ రోజున ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమా గారు శాసనసభలో చేసినటువంటి ఛాలెంజ్ మళ్ళా మీ అందరూ చూసుంటారు మళ్ళా ఉమా మహేశ్వరరావు గారు కూడా ఎక్కడ నిద్రపోతూ ఉంటాడు మళ్ళా చూడమని కూడా మనవి చేస్తున్నా 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు రాసి పెట్టుకో నీ సాక్షి పత్రికలో చానకలో అది రాసి పెట్టుకోవాలంట సాక్షి పత్రికలో ఏమని అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారంట అయ్యా అపర భగీరథుడుగా నిలబడ్డాడా అపర భగీరథుడుగా నిలబడ్డాడో భికారిలాగా నిలబడ్డాడో లేకపోతే నువ్వు మైలవరంలో భికారిగా నిలబడ్డావో చూశాంగా ఈయనంట నన్ను రాంబాబు గారు కూడా రాంబాబు డేట్ చెప్పడం లేదు చేతులు పైకెత్తేశాడు నువ్వయ్యా డేట్ చెప్పి చేతులు పైకెత్తావు కాళ్ళు పైకెత్తావు నువ్వే కాదు చంద్రబాబు చేతులు పైకెత్తించావు డేట్ చెప్పి రాసుకో సాక్షిలో అని ప్రగల్భాలు పలికినటువంటి ఓ మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏమయ్యా దీనికి సమాధానం ఇప్పుడు చెప్పారా అప్పుడప్పుడు ఈనాడు నన్ను ప్రశ్నిస్తున్నారు అవి ఈ నడగమంటున్నా నేను ఏమండి ఉమా గారు మీరు డేట్ చెప్పి ఎందుకు పారిపోయారు దీనికి ఏమిటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది అదేమంటే నేను ముఖ్యమంత్రితో చర్చకొస్తా జగన్మోహన్ రెడ్డి గారితో లేకుండా రైతులను పంపిస్తా దీనికి సమాధానం చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చకి వస్తానని సవాల్ చేయి దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పలేడు ఉన్నప్పుడు మాత్రం త్వరగా